నమస్తే. తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు ఒక ముఖ్య వార్త. పోలీస్ నియామకాలు మరింత జాప్యం, తేహదారుఢ్య పరీక్షలపై రాని స్పష్టత, మెరిట్ జాబితా కొత్తగా రూపొందించాలన్న హైకోర్టు. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చూసినట్లయితే పోలీస్ ఉద్యోగాల నియామకాలు జాప్యం కానున్నాయి. కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలు వెల్లడించి 3 నెలలు కావస్తున్న తదుపరి నిర్వహించాల్సిన దేహదారుఢ్య పరీక్షలపై ఇంకా స్పష్టత రాలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రకటించిన మెరిట్ జాబితాలో సవరణలు చేసి కొత్తది రూపొందించాల్సి ఉందన్నట్టు మన వార్త రావడం జరిగింది. ఇదంతా పూర్తయ్యేలోపు పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ ఎన్నికలు ముగిసే వరకు తదుపరి ప్రక్రియ పూర్తి చేయడం అసాధ్యంగా మారిందన్నట్టు మన వార్త రావడం జరిగింది. దీంతో పోలీస్ నియామకాల ప్రక్రియ జాప్యమేలా ఉంది. రాష్ట్రంలో 16,925 కానిస్టేబుల్, 1,217 ఎస్ఐ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి నియామక మండలి గత ఏడాది May 31 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అధికారులు ఫలితాలు వెల్లడించలేదన్నట్టు వార్త రావడం జరిగింది. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు December 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ప్రాథమిక పరీక్షల్లో కొన్ని ప్రశ్నలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన న్యాయస్థానం 6 ప్రశ్నలపై స్పష్టత లేదని, వాటిని తొలగించి కొత్తగా మరో మెరిట్ జాబితా తయారు చేయాలని ఆదేశించింది. కొత్త జాబితా తయారీకి కనీసం 20 రోజులైనా పడుతుంది. తర్వాతే దేహదారుఢ్య పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి చివరి వారంలో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చని భావిస్తున్నారు. పోలీస్ శాఖ ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేయడానికి కనీసం 40 రోజులు పడుతుంది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికల తరుణంలో ఇంతమంది సిబ్బంది దేహదారుఢ్య పరీక్షల కోసం కేటాయించడం సాధ్యం కాదు. న్యాయస్థానం తీర్పు ప్రకారం కొత్త మెరిట్ జాబితా ప్రకటించిన దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిశాకే చేపట్టే అవకాశం ఉన్నట్టు మనకు ఈ వార్త బట్టి మనం తెలియడం జరుగుతుంది. అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడం కష్టమైనట్టు కారణాలు ఏవైనా పోలీస్ నియామకాల్లో తీవ్ర జాప్యంపై నిరుద్యోగుల ఆందోళన గురవుతున్నట్టు మనకు వార్త రావడం జరిగింది. సో దురదృష్టకరం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.